క్వశ్చన్ నెంబర్ వన్ గిగ్ వర్కర్లకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ఆన్సర్ తెలంగాణ గిగ్ వర్కర్లకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ముఖ్యంగా ఫుడ్ డెలివరీ క్యాబ్ ఆటో రిక్షా డ్రైవర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు క్వశ్చన్ నెంబర్ టూ ఏ దేశం నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు భారతదేశం రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది ఆన్సర్ యుఏఈ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తొలిసారిగా యుఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది ప్రపంచవ్యాప్తంగా భారత కరెన్సీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ భారత నౌకాదళంలోకి స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ను ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళంలోకి స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ను ప్రవేశపెట్టారు ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఉత్తర్ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించారు మొట్టమొదటి హెలికాప్టర్ ఆగ్రాలోని బటేశ్వర్ నుంచి మధురాలోని గోవర్ధన్ వరకు ప్రయాణించింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న దేశం ఏది ఆన్సర్ అంగోలా ఆఫ్రికన్ దేశం అంగోలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది అంగోలా రెండు వేల ఏడులో ఓపీఈసీలో సభ్యదేశంగా చేరింది రెండు వేల పంతొమ్మిదిలో ఖతర్ రెండు వేల ఇరవైలో ఈక్వెడార్ ఓపీఈసి నుంచి నిష్క్రమించాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని నామినేట్ చేశారు ఆన్సర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను నామినేట్ చేశారు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది క్వశ్చన్ నెంబర్ సెవెన్ పాంగ్ డాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో పాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఈ అభయారణ్యం సరిహద్దుల నుంచి ఒక కిలోమీటర్ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ డిసెంబర్ ఇరవై ఐదుని తబలా దివస్గా ప్రకటించిన రాష్ట్రం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ డిసెంబర్ ఇరవై ఐదుని తబలా దివస్గా ప్రకటించారు ఈ సందర్భంగా గ్వాలియర్ తాల్ దర్బార్లో పదహైదు వందల మంది ఒకేసారి తబలా వాయించి గిన్నీ స్వికార్డ్ నెలకొల్పారు క్వశ్చన్ నెంబర్ నైన్ ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు ఏ జట్టుపై తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ గెలుచుకుంది ఆన్సర్ ఆస్ట్రేలియా ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో భారత మహిళా జట్టు విజయం సాధించింది భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై ఇదే తొలి టెస్టు విజయం ఇక ఆఖరు ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాలను భారతీయ భాషల్లోకి అనువదించే కృత్రిమ మేధ సాధనం పేరు ఏంటి ఆప్షన్ ఏ మోషని ఆప్షన్ బి తారాగణి ఆప్షన్ సి భాషిని ఆప్షన్ డి భాషా తార్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వలన ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి